యాక్టివ్ ఏది నిజం? కేవలం రావి మోహన్ రావు బాబాల పేరుతో డబ్బులు సంపాదిస్తాడు అని నేను ఆరోపిస్తాను, దానికి ఆన్సర్ ఏం చెప్తారు? అలా ఏం లేదండి, నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఇది కాకుండా వ్యాపారాలు ఉన్నాయి. నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను, లారీలు ఉన్నాయి. అలానే లారీ ఫీల్డ్లో లారీలు వ్యాపారం చేసేవాడిని, లారీలు ట్రాన్స్పోర్టింగ్ చేసేవాడిని. అలానే ఫోర్ వీలర్స్ ట్రావెల్స్ పెట్టాను. 87, 86, 85లోనే 6 సుమోస్ నా అప్పట్లో ఎంపీలు కానీ వీళ్ళందరికీ కూడా నా సుమోస్ నేను రెంట్కి సప్లై చేసేవాడిని. అప్పట్లో నాది, అప్పటి నుండి కూడా నాది వ్యాపారంగా ఉండేది. అలానే స్కూల్ కూడా ఒకటి పెట్టాను. ఇలా అన్ని విధాలుగా, ఈ ఒక రకంగా కాదు, నేను ఈరోజు నేను నా కొడుకు నా ఒక భార్య అందరం కూడా తెల్లారు లేస్తే సాయంత్రం వరకు ఎంత కష్టపడతామో, ఏ వ్యాపారాలు చేస్తామో అందరికీ తెలుసు. ఎవరు ఖాళీగా అయితే ఉండవు. అలానే చీట్స్ ఉన్నాయి, అలానే ఈ అన్ని రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నాం తప్పితే కానీ ఇదే తినాలి ఇదే చేయాలి అనే ఆ భావంగా ఉండదండి. రావి మోహన్ రావుకి మస్తాందరగా తప్ప ఇంకేదీ లేదు. ఏ దర్గాకి కానీ దేనికి కానీ ధర్మకర్తని కాదు అన్నారు. బీడీ బాబాని ఎందుకు ప్రజల ముందుంచారు? బీడీ బాబా ఈయన్ని మీ ఆర్గనైజేషనే నడిపిస్తుంది. బీడీ బాబా గురించి మీకు తెలుసా లేదా? బీడీ బాబా అయితే తెలియదండి. ఇక్కడికి వచ్చే ప్రతి అవధూతను కూడా మేము గౌరవిస్తాం. ప్రతి అవధూత ఎవరున్నా వారందరూ కూడా వాళ్ళ ఇదిలోనే మేము గమనిస్తాం. కానీ అంతేగాని వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వస్తుంటారు, వాళ్ళు చూడటానికి అసహ్యంగా ఉంటారు. వాళ్ళల్లో నేను దేవుణ్ణి ఎత్తుక్కొని వాళ్ళ ఈయనత శిష్యుల్లోనే వచ్చారని వాళ్ళకి సేవ చేసి వాళ్ళకు టీ కాఫీలు ఇవ్వటం జరుగుతుంది. కానీ అలానే బీడీ బాబాలని ఈ బాబాలని అలా పుకార్లు కానీ అలా రూమర్లు కానీ మేమైతే ప్రవర్తించాం. బీడీ బాబా గురించి మీకు సంబంధం లేదంటారు? మానస సరోవరం నేషనల్ హైవే మానస సరోవరం పక్కన ఒక దేవస్థానాన్ని ఏర్పాటు చేశారు, అది రామస్వామి బాబా అండి. ఎవరు దాని అసలు ఆ దేవస్థానం ఏంటి, దానికి ధర్మకర్త ఎవరు? అది రామస్వామి బాబా అని ఇక్కడే ఉండేవారు ఆయన, పట్నం బజార్ బాబా అని. ఈయన మస్తానయ్య గారి దగ్గరికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఆయన భక్త బృందం వచ్చి మాకు ఆయన పిలుస్తున్నారని చెప్తే మేము వెళ్ళాం. వెళ్ళేటప్పటికే ఆయన ఉన్నప్పుడు అదిగో వస్తున్నారయ్యా వాళ్ళు మనకి ఇది అని వీళ్ళ భక్త బృందం మొత్తం కూడా వచ్చి నా ఆయనకి స్థలం ఇమ్మని అడిగారు మమ్మల్ని. నేను అన్నాను నాది 4-5 స్థలాలు ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అని అని చెప్పాను. అంటే వాళ్ళల్లో ఇంకా శిష్యులు కూడా మేము కూడా స్థలం ఇస్తామని చెప్పి అన్నారు. వాళ్ళు ఒక లాటరీ సిస్టమ్ లాగా తీసి సోమవారిని ఎక్కడ చేయాలి ఏంటి, అప్పటికే చనిపోయారు ఆయన, చనిపోయి 3వ రోజు అయింది, సోమవారిని ఎలా చేయాలి అని మొత్తం అక్కడ ఒక లాటరీ లాగా వేసుకుంటే వాళ్ళల్లో నేను నాకు 2-3 స్థలాలు చెప్తే ఈ స్థలంలో ఇవ్వాలని వచ్చింది. ఆ విధంగా అంతవరకే మేము చేసాం తప్పితే ఆ స్థలం అయితే మాది కానీ దాన్ని నేనైతే నేను వెళ్ళి నేను చేయటం అంటూ జరగలేదు. రావి మోహన్ రావు ఇల్లాలే శ్రీమతే ఆ రామస్వామి బాబా దానికి ఉందండి ఆ స్థలం, ఆమె వెళ్ళింది ఆ దేవాలయానికి ధర్మకర్త కూడా ఆమె అని చెప్పి ఉంది, అవునా కాదా? ఆమె వెళ్ళిద్ది, ఆమె పేరు మీద ఉన్న స్థలము ఆమె కట్టించింది కాబట్టి ఆమె వెళ్ళిద్ది, ఆమె అక్కడ సేవ చేసిద్ది, అంతేగాని దీనిలో ఏ విధమైన ఇది లేదు. నమ్మకం మంచిదే, చాలా విలువైంది కూడా, నమ్మాలి, అవసరాన్ని బట్టి నమ్ముకోవాలి. కానీ ఓ సమాధి మీద అగరబత్తీలే పెట్టాల్సిన చోట ఒక సిగరెట్ని కాల్చి ఆ సమాధి మీద పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం? అది తప్పేనండి, అది తప్పే. ఒక సమాధి మీద అలా సిగరెట్ పెట్టడం తప్పే. కానీ వాళ్ళ భక్త బృందం అలా వాళ్ళ భక్తులు అలా చేస్తుంటే వాళ్ళకి మేము ఎన్నోసార్లు చెప్తుంటాం ఇది 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 కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అని. వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. అవి అప్పటికీ కూడా దాన్ని నేను చాలా వరకు ఖండించాను. నేను 2-3 సార్లు చూశాను ఇది పద్ధతి కాదని ఖండించాను దాన్ని నేను ఏకీభవిస్తాను. రామస్వామి బాబా ఆ దేవాలయానికి కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఎప్పుడైనా మీరు కళ్ళారా చూశారు అక్కడ ఏం జరుగుతుందో? నేను వెళ్ళానండి, నేను ఎప్పుడో సంవత్సరానికి 2-3 సార్లు వెళ్తాను అంతే తప్పితే నేనైతే వెళ్ళాను. అక్కడ వెంకట సుబ్బయ్య గారు అనే అతను ఉండి అతనే చేసుకుంటూ ఉంటాడు. ఏదైనా కావాలి ఏదైనా ఇది ఇవ్వాలంటే మేము ఇస్తాం, తప్పితే
సంవత్సరానికి ఆరాధనకి ఈ ఐటెం రాలేదు, బియ్యం కావాలి, ఇది కావాలంటే అవి పంపించడం జరుగుతుంది. దాని లెక్కలు కూడా మొత్తం అన్నీ కూడా ఏ టు జెడ్ ఆయన దగ్గరే ఉంటాయి. లెక్కలు కాదు నేను చెప్పేది, దానికి ఏమేమి పంపించాము ఏ అనేది కూడా దానికి ఎవిడెన్స్ మొత్తం అన్నీ ఉంటాయి. నేను డబ్బు పరంగా ఏదో చేస్తున్నారని కాదండి, నేను మనిషి మా ఒక మనసు తత్వంతో ఆడుకుంటున్నారా అని మీకు అనిపించట్లేదా అంటున్నా నేను. నాది ఒకటే సూటి ప్రశ్న, దానికి సూటిగా సమాధానం చెప్పండి. ఒక సమాధి మీద మీరు అగరబత్తీలు పెట్టండి, దాన్ని ప్రజలు ఎక్కిపోయిస్తారు, దాన్ని ఆనందిస్తారు, ఒక ఏదో ఎవరి నమ్మకం వాళ్ళది అని. ఒక సమాధి మీద ఒక సిగరెట్ వెలిగించి అక్కడ వాళ్ళ ఆ సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తే వచ్చిన భక్తుల జాతే అక్కడే సిగరెట్లు వెలిగిస్తూ ఉంటే అది ఎంతవరకు సమంజసం అని మీకు అనిపిస్తుంది? సమంజసం కాదండి, నేను కూడా ఒప్పుకోను దాన్ని. అది సమంజసం అయితే కాదు, నేను కూడా ఒప్పుకోను. ఆయన తాగారని ఆయన ఉన్నప్పుడు ఆయన చేశారేమో, కానీ మనం ఇప్పుడు తాగి ఆయన పేరు మీద పెట్టి అక్కడ పెట్టడం అనేది ఇది నేను ఒప్పుకోను. ఆ దేవాలయంలో ఒక ఆయన ఉంటారు, భక్తుల్ని కొడతాడు, సిగరెట్లు తాగుతాడు, సిగరెట్లు కాల్చుతాడు, ఇది మీకు తెలుసా? నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, చూపిస్తాను. చూపించండి నాకు. ఆయన ఇక్కడ కూడా వచ్చి వెళ్తారు. ఆయన ఎవరు ఏంటి అనేది కూడా మాకు తెలియదు అండి, ఆయన పేరు అనేది కూడా తెలియదు. ఇక్కడ ఇంకో ఇప్పుడు కూడా ఉన్నారు, ఇంకొక ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయన కూడా ఎవరో తెలియదు, ఇంకొకరు వస్తారు. ఇలా ఈ గురువు సంబంధించిన చోట ఈ అఘోరాలు వీళ్ళల్లా ఉంటారు కదా, వీళ్ళ సంప్రదాయంలో వచ్చి ఇలా వచ్చి దండం పెట్టుకొని వెళ్తారు. మేము వాళ్ళని ఈయన్ని చూసి వాళ్ళకి విలువిస్తాం, తప్పితే వాళ్ళగా మేమేం విలువేమో ఉన్నాం. ఇది ఈరోజు ఏది నిజం, ఇందులో నేను అడిగింది నిజమా, ఆయన చెప్పింది నిజమా తెలుసుకోవాల్సిన అవసరం అయితే మీ మీదే ఉంది. నేస్తాం.